Chittoor Jilla Rajakiya Samikaranalu Veganga Martunai. Yendikalu Samipi Studanto, Asa Vahulu Adhinetalavada lobbying Mumaranjesaru. Party Lemo Gelpugurala Betula Padai. Gata Endikolo Vaisipi Paiche Sadhinchindi. Marina Parastitulo, O MLA Cycle Ekadanto, Samujiluga Karipistunaru. Mari, Ranunda Rojulo Yavari Adhipatya Untundi. Adhineta Asayala Kanugudanga, Tamulu Panichestunara. Jagan Petukuna Namakani, Srenalu Nila Petukuntaya. Chittoor Jillaki, Rajakiyanga Yento Pramukhyatundi. APCM Chandrababu Naidu Sonta Jilla Kuda Kavadanto, Andhra Drushti Ikkade Undi. Gata Ennikallo Pratipaksha Party Adhipathyam Chupinchina Chittoorulo, Isari Majority Seatlu Takkinchukovalani Tahatahalaadutunnaru, Tammullu. Padiki Taggakunda Seatlu Kollagottalani, Jagan Pattudalato Unnaru. 2014 Ennikallo, Chittoor Jillaloni 14 Niyojakavargallo, 8 Chotla YCP Galavuga, 6 Segments Lo TDP Vijayam Sadhinchindi. రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరిపోయారు. దీంతో వైసీపీ గ్రాఫ్ ఏడుకు పడిపోయింది. ప్రస్తుతం బలాబలాలు సమంగా ఉన్నాయి. 2019 ఎన్నికలు లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. అత్యధిక సీట్లు గెలిపే లక్ష్యంగా వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. స్వీప్ చేయాలని తమ్ముళ్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. నాయకత్వం ఎంత ప్రోత్సహించినా జిల్లాలో నాయకులు మాత్రం ఆశించిన స్థాయిలో చొరవ చూపించడం లేదన్న విమర్శలున్నాయి. చివరకు సభ్యత్వ నమోదులో కూడా వెనకపడ్డం అధినేత ఆగ్రహానికి గురిచేసింది. పనితీరు సరిగ్గా లేకపోయినా ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో సీట్లిచ్చేది లేదని అధినేత ఇప్పటికే తేల్చెప్పారు. దీంతో చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారు కొందరు నేతలు. మరికొందరు గ్రూప్ రాజకీయాలతో నియోజకవర్గాల్లో పార్టీని ఇబ్బందుల్లో పడేశారు. నిత్యం ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి బాటలో నడిపించమని అధినేత ఆదేశించిన కొందరు నియోజకవర్గాల పర్యటనలు పక్కన పెట్టి స్వప్రయోజనాల కోసం ఇతర రాష్ట్రాల్లో వ్యాపార కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు. అటు వైసీపీలోనూ నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. టికెట్ల కోసం ఎవరికి వారు గ్రూప్ రాజకీయాలతో వేదికెక్కుతున్నారు. సత్యవేడు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దళారి ఆదిత్య నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలున్నాయి. తండ్రి మనోహర్ పెత్తనం సాగిస్తున్నారన్న అభిప్రాయమూ ఉంది. కేడర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఇటీవల అధినేత మందలించడంతో మార్పు కనిపిస్తోంది. ఇక శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వయసు పైబడ్డం అనారోగ్య కారణాల వల్ల ఆయనకు సీటు దక్కకపోవచ్చు. అయితే తమ ఇంట్లో ఎవరికొకరికి ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవి నుంచి తొలగించినప్పుడు కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై అధిష్టానం కొంత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మొదటి నుంచి పార్టీని వేడకుండా సేవలందించిన గోపాలకృష్ణారెడ్డి పట్ల అధిష్టానానికి సానుభూతి కూడా ఉంది. దీంతో ఆయనకు గాని ఆయన కుటుంబంలో ఒకరికి గాని 2019 నామినేటెడ్ పదవి ఏదో ఒకటి కట్టబెట్టి సంతృప్తిపరచాలని అధిష్టానం యోచిస్తోంది. టికెట్ మాత్రం ఎస్వీవీ నాయుడికి కేటాయించే పరిస్థితి ఉంది. ఎస్వీవీ నాయుడికి టికెట్ కేటాయిస్తే సత్యవేడు వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ తరపున నిలిచే అభ్యర్థుల గెలుపుకి తోడ్పడుతుందని అధినేత భావిస్తున్నారు. ఇక వైసీపీ నుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డికి సీటు ఖరారైంది. ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేశారు. ఏపీలోనే ప్రాధాన్యం కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి నియోజకవర్గం. సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మకి బంధువుల వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ప్రజల్లో నిత్యం తిరుగుతున్న అనుచరులు బంధువుల వల్ల అసంతృప్తి మూటగట్టుకున్నారు. ఈ విషయంపై చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. దీంతో నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టారు. అయితే మళ్లీ టికెట్ ఇస్తారా ఇవ్వరా అన్నది చూడాలి. అటు వైసీపీ నుంచి సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డికి సీటు దాదాపు ఖరారైంది. ప్రచారంలో కరుణాకర్ రెడ్డి దూసుకుపోతున్నారు. అన్ని సామాజిక వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. యూత్ని చేరువు చేసుకునేందుకు ఆయన కుమారుడు భూమన అభినయ రెడ్డి ఇప్పటికే రంగంలోకి దిగారు. దీంతో ఇక్కడ గట్టి పోటీ కనిపిస్తోంది. చంద్రగిరి కోటను టీడీపీ కైవసం చేసుకుంటుందా? పూతల పట్టులో వైసీపీ పట్టు నిలబెట్టుకుంటుందా? వర్గపోరుతో సతమతమవుతున్న తమ్ముళ్ళు దారికొస్తారా? అధినేత హెచ్చరికలతో కలిసి సాగుతారా? నగరిలో కుటుంబ కలహాలే శాపంగా మారాయా? రోజాకు కలిసి వచ్చే అంశమేంటి? జగన్ దృష్టి పెట్టాల్సిన నియోజకవర్గాలేంటి? చంద్రగిరిలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికే ఆ పార్టీ టికెట్ ఖరారు చేయనుంది. అధినేత ఆదేశాలతో ఆయన ఇంటింటి ప్రచారంతో దూసుకెడుతున్నారు. గెలుపుపై ధీమాగా ఉన్నారు.
అన్ని వర్గాలే కలుపుకుని పోతూ సమావేశాలు సదస్సులతో తెగ హడావిడి చేస్తున్నారు. అటు టీడీపీ కూడా పొలవర్తి నారని అభ్యర్థిగా ముందే ప్రకటించింది. దీంతో ఆయన ఫుల్ జోష్ గా ఉన్నారు. ఇంతకాలం పార్టీకి దూరంగా ఉన్న నేతల్ని కలిసి సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. చేజారిన చంద్రగిరి కోటపై ఈసారి ఎలాగైనా జెండాను రెప్రపలాడించేందుకు టీడీపీ సర్వశక్తులు అడ్డుతోంది. ఇక పోతలపట్టు నియోజకవర్గంలో ప్రస్తుత వైసీపీ సిట్టింగ్ సునీల్ కుమార్ కి సీట్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలున్నాయి. అధినేత జగన్ ప్రత్యామ్నాయంపై దృష్టి సారించారు. టీడీపీ నుంచి వరుసగా 2 సార్లు ఓటమి పాలైన లలిత కుమారి మరోసారి అవకాశం కోసం చూస్తున్నారు. పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలు సహకరించకపోవడం వల్లే ఓటమి చెందినట్టు ఆమె చెబుతున్నారు. ఓటమి చెందినా ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఈసారి అధిష్టానం ఆమెకు టికెట్ ఇస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇంకా పోతలపట్టు నియోజకవర్గం సీటుని ఎవరికివ్వాలన్న నిర్ణయాన్ని అధిష్టానం తీసుకోలేదు. లలిత మాత్రం ధీమాగా ఉన్నారు. చిత్తూరు నియోజకవర్గ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే డిఏ సత్యప్రభ మరోసారి పోటీకి సై అంటున్నారు. 4 ఏళ్లుగా జనాలకు దూరంగా ఉన్నారన్న ఆరోపణలున్నా ఇటీవల జనాల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రచారం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఆమె పోటీ చేస్తారా లేక వారసుడు శ్రీనివాస్ కి అధిష్టానం టికెట్ ఇస్తుందన్న క్లారిటీ లేదు. ఎవరికిచ్చినా నియోజకవర్గంలో వర్గపోరు కుటుంబానికి ప్రతికూలంగా మారుతోంది. సమన్వయం కుదరకపోతే విజయావకాశాలు సన్నగిల్లుతాయి. వైసీపీ నుంచి జంగాలపల్లి శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. 4 ఏళ్లుగా ఆయన నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. అయితే సీకే బాబు కూడా ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే టీడీపీకి ప్లస్ అవుతుందని అంటున్నారు. ఇక గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణ స్వామి మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సత్యవేడుకు మారతారన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ నుంచి కుతూహలమ్మ కుటుంబానికి అవకాశమిస్తారని తెలుస్తోంది. కుతూహలమ్మ అనారోగ్యంగా ఉండడంతో వారసుడు హరి పేరు ప్రతిపాదించినట్టు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో హరి చురుగ్గా పాల్గొంటున్నారు. నగర నియోజకవర్గ టికెట్ టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ప్రజలకు పార్టీకి ఏళ్లపాటు సేవలందించిన ముద్దుకృష్ణమనాయుడు కుటుంబం ఎన్నికల్లో కుటుంబ కలహాలతో పోటీకి దూరమయ్యే పరిస్థితి ఉంది. అధినేత కుటుంబం పట్ల సానుకూలంగా ఉన్న ఇద్దరు కొడుకుల మధ్య ఆధిపత్య పోరుతో వీధికెక్కుతున్నారు. తండ్రి బతుకుండగా చేదోడు వాదోడుగా ఉన్న భాను పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండేవాడు. అధినేత కూడా భానుని పలుమార్లు మెచ్చుకున్నారు. తల్లి మాత్రం చిన్న కొడుకు జగదీష్కి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. సర్వేలు భానుకి అనుకూలంగా వచ్చాయి. దీంతో అమరావతికి పిలిచి చంద్రబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎవరికిచ్చినా కష్టపడి గెలిపించుకుంటామని చెప్పొచ్చినా నియోజకవర్గంలో ఎవరి దారి వారిదే అన్నట్టుగా మారింది. గాలి కుటుంబానికి కాకుండా మధ్య మార్గంగా తనకు అవకాశం ఇవ్వాలని అశోక్ రాజు లాబియింగ్ చేస్తున్నారు. దీంతో నగర టీడీపీ వ్యవహారం 3 ముక్కలాటగా మారింది. అటు వైసీపీ నుంచి రోజా పేరు దాదాపు ఖరారైంది. ఆమె ఇప్పటికే 4 రూపాయల భోజనం మొబైల్ క్యాంటీన్తో ప్రచారాన్ని ప్రారంభించేశారు. ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కొప్పంలో చంద్రబాబు పోటీ చేయడం లేదా? ఇంతకీ మెజార్టీ తగ్గడానికి కారణమేంటి? పెద్దరెడ్డి అడ్డాను సొంతం చేసుకోవడానికి తమ్ముళ్లు అనుసరిస్తున్న వ్యూహమేంటి? మంత్రి అమర్నాథ్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకేనా? తంబళ్లపల్లి సిట్టింగ్ సీటు గల్లంతేనా? చిత్తూరు జిల్లాలో హస్తం పార్టీ ప్రభావమెంత? పలమనేరు నియోజకవర్గం నుంచి మంత్రి అమర్నాథ్ రెడ్డి మరోసారి పోటీకి రెడీ అయ్యారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, అభివృద్ది పనులతో నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. భారీ మెజారిటీతో గెలవాలనే ఆలోచనతో ఉన్నారు. అమర్నాథ్ రెడ్డి పార్టీ మారిన తర్వాత వైసీపీ దీటైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. ఇద్దరు ముగ్గురు నాయకులు రేసులో ఉన్నా సరైన అభ్యర్థి ఎంపికలో అధినేత జగన్ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. వెంకటయ్య గౌడ్, ఆకుల గజేంద్రలు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. గతంలో పలమనేరు వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరించిన రాకేష్ రెడ్డి కూడా టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పొంగునూరు నియోజకవర్గం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డా వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. మళ్లీ విజయం తనదే అంటున్నారు. అయితే టీడీపీ ఈ సీటుని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఉంది. పెద్దిరెడ్డికి పోటీగా అనూషారెడ్డిని టీడీపీ రంగంలోకి దించింది. ఈసారి పెద్దిరెడ్డికి అనూషారెడ్డి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. పెద్దిరెడ్డి విజయం అంత సులభం కాదంటున్నారు. మదనపల్లి నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి వైసీపీ నుంచి పోటీ చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ నాకేనన్న ధీమాతో ఇప్పటికే జనాల్లోకి వెళ్లి ప్రచారం చేసుకుంటున్నారు. అటు అధికార టీడీపీలో మదనపల్లి టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. రామ్దాస్ చౌదరి, దొమ్మలపాటి రమేష్, బోడేపాటి శ్రీనివాస్ కూడా ఆశలు పెట్టుకున్నారు.
వీరిలో ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందన్నది ఆసక్తికరంగా మారుతోంది. కాంగ్రెస్ బీజేపీలు కూడా పోటీకి సిద్ధమవుతున్నాయి. తంబళ్లపల్లి నియోజకవర్గ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్కి టీడీపీ సీటిచ్చే అవకాశం కనిపించడం లేదు. సర్వేలు ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయన్నది పార్టీ వర్గాల టాక్. సొంత వ్యాపారాల్లో బిజీగా ఉన్న ఆయన ప్రజల్లో ఉండకపోవడంతో అధినాయకత్వం ఆయన పట్ల ఆగ్రహంతో ఉంది. కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇక వైసీపీ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకానాథరెడ్డి పోటీ చేయనున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే పార్టీ వీడి వైసీపీలో చేరి వైసీపీ నుంచి బయటకొచ్చిన లక్ష్మీదేవమ్మ కుటుంబం కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డికి మరో అవకాశం కల్పించాలని చంద్రబాబు నాయుడిని కోరుతున్నారు. ఇప్పటి వరకు అధిష్టానం నిర్ణయాన్ని ప్రకటించలేదు. ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇవ్వకపోయినా తనకైనా ఇవ్వాలని లక్ష్మీదేవమ్మ అడుగుతున్నారు. పీలేరులో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వైసీపీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి వైసీపీ నుంచి సీటు ఆయనకే ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక టీడీపీ నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డికి సీటు దాదాపు ఖరారైంది. ఇప్పటికే నియోజకవర్గంలో కిషోర్ చురుగ్గా పర్యటిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక 2014 ఎన్నికల్లో చంద్రబాబుకి కుప్పంలో మెజారిటీ తగ్గింది. దీంతో తమ్ముళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భారీ మెజార్టీతో విజయం సాధించాలని కేడర్ శ్రమిస్తోంది. అయితే చంద్రబాబు పోటీ చేయకపోవచ్చని తెలుస్తోంది. ఎన్నికల్లో లోకేష్ బరిలో నిలుస్తారని, చంద్రబాబు మరో జిల్లా నుంచి పోటీ చేస్తారని కేడర్లో చర్చ జరుగుతోంది. కుప్పం నుంచి నారా కుటుంబాన్ని మరోసారి ఢీకొడతానంటున్నారు వైసీపీ నేత చంద్రమౌళి. చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ ప్రభావం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకటి రెండు చోట్ల తప్ప జిల్లాలో ఎక్కడా పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ కూడా ఇదే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. మొత్తానికి జిల్లాలో ఎవరికి వారు గెలుపు గుర్రాలుగా భావిస్తూ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మరి పార్టీ అధినేతలు ఎవరికి అవకాశమిస్తారో, ఎవరు అసెంబ్లీ మెట్లెక్కుతారో చూడాలి.